ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు? భారతీయ జనతా పార్టీతో కలిసి నడిచే ఉద్దేశం అసలు ఉందా, లేదంటే అది ప్రచారం మాత్రమే, ప్రచారానికి మాత్రమే పరిమితం కాబోతుందా? ఓవరాల్ గా ఢిల్లీ పరిణామాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇదే అంశంపై కలిసి పాయింట్లో సాగారు విశ్లేషణ తెలుసుకుందాం. వరుస పర్యటన తర్వాత సార్, ఫస్ట్ పర్యటన టైంలోనే ఒక అది పుకార్ అనుకోవాలో లేదంటే లీక్ అనుకోవాలో వచ్చేసింది ఎన్డీఏతో కలిసి నడవబోతున్నారు అనేది. రెండోసారి వెళ్ళినప్పుడు అమిత్ షా గారితో కలిసినప్పుడు అది ఇంకొంచెం బలపడినట్లయింది. అంటే ఇది ఎలా చూడాలి? మనం ఆల్రెడీ చర్చించుకున్నాం, అయినా సరే అంటే వచ్చేసిందా గ్రీన్ సిగ్నల్ కలిసిపోవడానికి? అంటే వాస్తవంగా అయితే బీజేపీ ఎప్పుడో ప్రపోజల్ పెట్టింది ఏసీపీని జాయిన్ కామన్నమాట. గతంలోనే మొదటిసారి మంత్రివర్గం ఇస్తున్న సందర్భంలోనే అడిగింది, అప్పుడు జగన్ ఇది ఫస్ట్ ట్రిప్ కలిసిన టైంలోనే. కానీ జగన్ అంగీకరించలేదు, ఎందుకంటే మీ ఓట్ బ్యాంక్ మీకు నేను సపోర్టింగ్గానే ఉంటాను అవసరమైనటువంటి ప్రతి సందర్భంలోనూ, బట్ మాకున్న ఓట్ బ్యాంక్ డిఫరెంట్ ఉంది కాబట్టి వద్దని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈయనకి అవసరాలు ఉన్నాయి. ఒకటేంటంటే తిని కొన్ని సీరియస్ డెసిషన్స్ తీసేసుకుంటుంటారు, ఆ డెసిషన్స్కి ప్రతిదానికి కూడా ఒక అప్రూవల్స్ వచ్చేటప్పుడు సెంట్రల్ నుంచి కాదు, యాక్చువల్గా సింపుల్గా వెళ్ళిపోయాయి, కానీ అప్రూవల్స్ సెంట్రల్ నుంచి రావాల్సినవి ఉంటాయి. ఈ సందర్భంలో వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఢిల్లీ ఇష్యూ తర్వాత ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే స్టేట్స్ వైడ్గా విడిగా స్టేట్ సెలక్షన్స్ జరుగుతున్నప్పుడు సరైన లీడర్ లేని చోట ఇబ్బంది అవుతాం. లీడర్లను కొత్తగా తయారు చేసి మళ్ళీ ప్రమోట్ చేయడం అంటే అంత ఆషామాషయం కాదు. ఒకసారి వాళ్ళు గెలిస్తే, ఆ గెలిచిన తర్వాత ఒకళ్ళని సీఎం క్యాండిడేట్గా పెడితే వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత కంటిన్యూ అవుతున్నారు. ఫెయిల్ అవ్వడం అనేటువంటి చోట వేరుగా ఉంది, అంటే ఫెయిల్ అయిన చోట మన పోయినట్టు జార్ఖండ్ లాంటిది పోయి, బట్ సక్సెస్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ వితౌట్ ఎలక్షన్, అంటే వితౌట్ సీఎం డైరెక్ట్గా ఒక లీడర్ని ప్రమోట్ చేయడం అనేటువంటిది జాతీయ పార్టీగా కష్టమవుతుంది. ఎందుకంటే అసలు అధికారంలో లేని చోట ఒక లీడర్ని సీఎంగా ప్రొజెక్ట్ చేస్తే అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతుంటారు, అంటే ఉంటారు కానీ వాళ్ళు సైలెంట్ అయిపోతారు. క్రిందటిసారి ఢిల్లీ ఎలక్షన్ అయినట్టు ఇప్పుడుసారి కూడా అదే కదా జరిగింది, అంటే ఇప్పుడు ఈసారి లేదు, క్రిందటిసారి ఏమో ఇదైంది. దానివల్ల ఏమవుతున్నారు వాళ్ళు, నష్టపోతున్నారు, అంటే కష్టమవుతుంది. అలా కాకుండా తయారు కావాల్సిందే. ఇప్పుడు రెండు స్థానాల్లో ఉన్న చోట పొత్తులు లేదు, 3-5 స్థానాల్లో ఉన్నటువంటి చోట అలా పొత్తులు పెట్టుకుని ఇప్పుడు ముందుకు వెళ్దాం, ఒక లీడర్షిప్ను తయారు చేసుకున్నాక అప్పుడు నెక్స్ట్ స్టెప్లో పోదాం అనేటువంటి అంచనాకి వచ్చారు. అంటే కలయిక అవసరం భారతీయ జనతా పార్టీకే ఉన్నా పార్టీ ప్రయోజనాలు ఎలాంటి అవసరాలు వైసీపీని కలిసేలా చేస్తాయని మనం అనుకోవచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫండింగ్ ఉంది, ఇప్పుడు మామూలుగా రొటీన్ ఫండింగ్ వస్తుంది, రెగ్యులర్ ఫండింగ్ వస్తుంది, అదేమో పెద్దలేదు. కానీ ఇక్కడ చాలదు, వీళ్ళకి భారీ ఫండింగ్ కావాలి. ఆ నిధులు కావాలంటే వివిధ పథకాల నుంచి ఇచ్చేస్తూ ఉండాలి. అది మా ర్యాపో ఉన్నదాన్ని బట్టి ఇదివరకు చంద్రబాబు గారు కనుక మొదటి 4 తెచ్చుకోగలిగారు, బయటకు వచ్చేసిన తర్వాత రాలేదు అట్లాంటి ఫండింగ్. ఇప్పుడు అది ఒకటి వీళ్ళకి అవసరం ఉంది. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ మండల్ లాంటివి లేకపోతే ఇట్లాంటివి ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వంతో చెప్పగానే నిర్ణయం తీసుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు పోలవరం ఉంది, తెలుగుదేశం బీజేపీ నాడు కలిసి ఉన్నటువంటి సందర్భంలో గవర్నమెంట్కి ప్రాబ్లం వస్తుంది అనగానే ధన్మని 7 కలిపేశారు, అది ఆషామాషి కాదు కదా. తొలి క్యాబినెట్ మీటింగ్లోనే అట్లాగే ఒక మిత్రపక్షం కోసం చేసినటువంటి పని. అట్లాంటి సిచ్యుయేషన్ ఇక్కడ వీళ్ళకి కావాలి అంటే, అంటే దగ్గరుంటే అంత ఓపెన్గా తొందరగా పని అయిపోద్ది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది అదే, మంత్రివర్గంలోకి వచ్చేయండి అంటున్నారు. బట్ ఈ రెండు పరస్పర భిన్నధ్రువాలు, కాంగ్రెస్ తెలుగుదేశం కలయిక ఎట్ట ఉంటుందో వైసీపీ బీజేపీ కలయిక కూడా అట్లాగే ఉంటుంది. అంటే అసంగడి శత్రువులు కాదు, కానీ ఓటు బ్యాంక్ పరంగా చూస్తే ఈ రెండు కంప్లీట్ డిఫరెంట్ ఓటు బ్యాంక్స్. మొన్నటిసారి అయితే వైసీపీ వాళ్ళు కూడా సింపథెటిక్గా ఉన్నారు బీజేపీ పట్ల, ఎందుకంటే చంద్రబాబుని కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటిది. అదే సందర్భంలో వైసీపీ క్యాడర్ అందరూ కాంగ్రెస్ మీద కసి ఉంటుంది కానీ బీజేపీ మీదలే. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి వచ్చేటప్పటికి వైసీపీ మీద మాత్రం అంత పాజిటివ్ ఫీలింగ్ ఏం లేదు. బిఫోర్ ఎలక్షన్స్ అయితే ఉంది చంద్రబాబు వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి నేపథ్యంలో, కాబట్టి కలుస్తాయి అనేది వీళ్ళది. అంటే కార్యకర్తల పరంగా ప్రాబ్లం ఏం లేదు, కానీ ఓటింగ్ పరంగా మాత్రం చాలా తేడా ఉంటుంది కంప్లీట్. ఇప్పుడు ఓటర్ల పరంగా తెలుగుదేశం ఓటరు వైసీపీని కాంగ్రెస్ని జీర్ణించుకోలేకపోయారు, ఈవెన్ ఇప్పుడు వైసీపీ ఓటర్ బీజేపీని జీర్ణించుకోలేరు, బీజేపీ ఓటర్ జీర్ణించుకోగలుగుతాడు, ఎందుకంటే వాళ్ళకి పార్టీ సస్టైనబిలిటీ కావాల్సి ఉంటుంది.
తటస్థ ఓటర్ మళ్ళీ జీర్ణించుకోలేడు వీళ్ళిద్దరు పూర్తిని. ఇది జగన్ ఆలోచిస్తున్నటువంటిది. బట్ వాళ్ళేంటి, అక్కడ మొన్న జరిగిన ఎఫెక్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది దెబ్బతింది చాలా చోట్ల, ఈవెన్ ఢిల్లీలో కూడా కనబడింది. దాన్ని కాస్త కూస్త అవకాశం ఎక్కడొస్తుంది? ఇప్పుడు వాళ్ళు లెక్క తీసుకున్నారు మొత్తం చూస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో గెలవడం ఒకటే వాళ్ళ మేజర్ అచీవ్మెంట్ కాంగ్రెస్. పంజాబ్ది పక్కన పెట్టండి, ఈ మూడు మేజర్ అచీవ్మెంట్. జార్ఖండ్ది కూడా టఫ్ ఫైట్ మధ్యన నడిచినటువంటిది, బట్ చివరికి వచ్చేటప్పటికి గెలుచుకొచ్చింది. ఈ గెలుచుకొచ్చినటువంటి చోట బీజేపీకి లీడర్షిప్ లేదు, అవి తయారు చేసుకోవాలి. బట్ అవి పెద్ద ఇష్యూ కాదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో గెలుపుకి కారణం ఏంటన్నది వెరిఫై చేసుకున్నప్పుడు మామూలు రోజుల్లో అక్కడ డబ్బులు పంపిణీ ఇట్లా ఉండదు. మ్యాక్సిమం ఇస్తే 100, 200, 500 ఇచ్చినటువంటిది చాలా గ్రేట్. మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీ 1500 వరకు పంచింది అక్కడ. ఈ 1500 ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి అంటే, వాళ్ళు వెరిఫై చేసినప్పుడు బయటపడినటువంటి అంశమే ఇక్కడి నుంచి వెళ్ళినాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి. ఆ సందర్భంలో వాళ్ళకి తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఎన్డీఏ ఇదే యూపీఏలో చేరినటువంటి చంద్రబాబు గారు ఆ రోజున నేరుగా ప్రధానమంత్రి ఇదే ఆర్థిక మంత్రి ఆర్ హోంమంత్రి అడిగారు, ఒకవేళ మధ్య మార్గంగా అందరి పక్షాన ఉంటే కనుక తను పీఎం క్యాండిడేట్గా ఉండేటట్టు, ఏది మమతలు వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే వాళ్ళు రాహుల్ని అనే స్థాయి దాకా అక్కడ చర్చలు జరిగినాయి అని వాళ్ళ నోటీస్కి వచ్చింది. ఇది ఇప్పుడు వదిలేస్తే రేపైనా ప్రాబ్లం అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది వీళ్ళకి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ అనేది మళ్ళీ సస్టైన్ కాకూడదు. ఒక్కసారి అది సస్టైన్ అయితే సమస్య అవుతుంది. ఇప్పుడు ఆ సిచ్యుయేషన్లో నెక్స్ట్ కాంగ్రెస్ బలపడగలిగేది ఎక్కడ? ఈ ప్లేసెస్లో ప్రాంతీయ పార్టీలతో కొన్ని చోట్ల ఉన్నటువంటి, అంటే ఆంధ్రా పక్కన పెట్టే తెలంగాణ తమిళనాడులోనూ అంటే నిలబట్టం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీది అయిపోగానే ఇక్కడ ఇంకొక కూటమికి రెడీ అవుతున్నారు కదా, క్రిందసారి ఒక కూటమి, దానికి కాంగ్రెస్ బయట నుండి సపోర్ట్. అట్లాంటి ఒక కూటమికి ఎవరు బలమైనటువంటి వాళ్ళు? మమతా బెనర్జీ, ములాయము, లాలు, స్టాలిన్, చంద్రబాబు అంటే ఇప్పుడు జగన్, కేసీఆర్, ఇట్లా వీళ్ళల్లో మమతను పట్టుకోలేరు అంటే అవసరం లేదు, అక్కడ వాళ్ళే డైరెక్ట్ ఫైట్ ఉన్నారు. అటు ములాయంది వాళ్ళే డైరెక్ట్ ఫైట్లో ఉన్నారు. ఈ దక్షిణాదిలో వీళ్ళు పుంజుకోవాలన్నా, రేపు పొద్దున తగ్గబోయేటువంటి అటు పక్కన సీట్లు ఇక్కడ పికప్ చేసుకోవాలన్నా ఒక బలమైనటువంటి కూటమి కావాలి. దీంట్లో అటు స్టాలిన్ని, ఇటు బాబుని, ఇదే ఇటు జగన్ని, ఇటు పక్కన కేసీఆర్ని కూడా అడుగుతున్నారన్నది ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్నటువంటి అంశం. అందుకనినే జగన్ని పిలిపించారు, మాట్లాడారు, చూసుకోమన్నారు, 2 మంత్రి పదవులు 3 దాకా కూడా ఇవ్వడానికి ఆఫర్ చేశారు, ఒక సహాయ మంత్రి, ఒక ఇన్ఛార్జి మంత్రి అని వాళ్ళంటే, తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో 3, ఒక ఇది ఇండిపెండెంట్ ఛార్జ్తో ఒకటి, ఒక 2 ఇతర శాఖలు అనేటువంటిది అంటే సహాయ మంత్రుల కింద ఇద్దరిది అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది అక్కడ. ఇవన్నిటికీ అసలు రీజన్ ఏంటంటే అది. ఓకే, అంటే ఇక్కడ మన తెలుగు రాజకీయాలు చూసుకుంటే ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలు వర్సెస్ జాతీయ పార్టీలు అని ఉండేవి, అందుకే కదా కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ. కానీ ఇప్పుడు వైసీపీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అనడానికి అంతగా అంత బద్ధ శత్రుత్వం అయితే లేదు వీళ్ళిద్దరి మధ్య. ఇలాంటి టైంలో ఒకవేళ వైసీపీ కనుక భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏ విషయంలో ప్రజల నుంచి ఓటింగ్ శాతం వైసీపీకి తగ్గే అవకాశం ఉంటుంది? ఒక ప్రత్యేక హోదా అంశాన్ని ఇంకా ప్రజలు బ్రెయిన్లో పెట్టుకున్నారని అనుకోవాలా, ఇంక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఆ రూట్లో ఏం కాదు, అట్లాగే ప్రజలు తిరస్కరించడం కాదు. ఓటు బ్యాంక్ పర్పస్, వైసీపీకి ఉన్న ఓటర్ డిఫరెంట్ ఓటర్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ, అంటే ఇక్కడ కూడా సామాజిక వర్గం ఓటర్ని మనం బేస్ చేసుకోవాలి. అంతే, ఖచ్చితంగా అది ఈ మైనారిటీ ఓటర్లే ఒక రకంగా చెప్పాలండి. అయితే ఆంధ్రాలో తక్కువ, అదే, బట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువ, అది అంకె కనబడదు. అది వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కువ, వాళ్ళది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. యువతలు ప్రత్యర్థి స్ట్రాంగ్ గా లేకపోతే వాళ్ళు కంటిన్యూ అవుతారు, లైక్ ఈశాన్య రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు కానీ గోవాలో కానీ ఇవన్నీ కూడా క్రిస్టియన్స్ ఎక్కువ అక్కడ, బట్ బీజేపీ గెలుచుకొచ్చింది. ఎట్లాగూ అంటే అక్కడ లోకల్గా అలవాటు పడిపోయారు, అక్కడ వీళ్ళు కూడా క్రిస్టియన్ అక్కడ డబ్బు సపోర్ట్ చేసుకురావడం కానీ ఇదంతా కూడా అక్కడ సాధ్యమైంది. ఇక్కడ వాళ్ళు చెప్తోంది అదే, మాకు అక్కడ క్రిస్టియన్స్ ప్రాబ్లం లేదు, ముస్లిమ్స్ది ప్రాబ్లం లేదు, ఈవెన్ అస్సాం లాంటి చోట్ల కూడా మొదట అట్లా అంటారు మమ్మల్ని, కానీ మీరు కలిస్తే కనుక మీకు ఏ ప్రాబ్లం ఉండదు అనేటువంటిది ఇక్కడ ఈయనకి చెప్తోంది. ఎస్సీ ఎస్టీలు వచ్చేటప్పటికి అసలు భారతదేశంలోనే హైయెస్ట్ ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నదే
బీజేపీకి. కాబట్టి ఆ బ్యాచ్ అది కూడా వచ్చేస్తారు మనకి. ఇక్కడైతే మేము ఫస్ట్ ఒకసారి మేము ఎంటర్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చేస్తున్నారు, కంటిన్యూ అయిపోతున్నారు. కాబట్టి మీరు అవసరమైతే అక్కడ చెక్ చేసుకోండి, ఓటు బ్యాంక్ మా వల్ల మీకు పోదు అనేది వాళ్ళు చెప్తారు. వీళ్ళ లెక్క మాత్రం అటు వేరు, నార్త్ వేరు, సౌత్ వేరు. సౌత్ లో బీసీ ఎస్సీ ఎస్టీలో, ఎస్సీ ఎస్టీ మైనార్టీలో బీజేపీ అంటే ఒక ఎగనిస్ట్ ఉంది. కాబట్టి అది మీ వల్ల ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీకైతే మేము మద్దతు ఇస్తాము అనేటువంటిది వీళ్ళు చెప్తున్నారు అక్కడ. ఇది రాజ్యసభ సీట్ల పరంగా మద్దతు ఇస్తాం. ఆ ఎగనిస్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉందని అనుకోవచ్చా భారతీయ జనతా పార్టీకి? ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళేమీ మన ఓట్లు వేయలేదు కదా, తటస్థుల ఓట్లు బీజేపీకి వచ్చినాయి గతంలో కూడా. కానీ ఈ సెక్షన్స్ లో అంటే ఎస్సీ ఎస్టీలో ఉన్న ఏరియాలో కూడా గెలిచారు. అంటే ఇప్పుడు గోదావరి జిల్లాలో, వైజాగ్ లాంటి చోట్ల గెలిచారు. అయితే ఇంతవరకు అక్కడ సిచ్యుయేషన్ కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి మైనారిటీల పరంగా చాలా స్ట్రాంగ్ గా ఒకటి తయారు చేసినాయి ప్రాంతీయ పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ. ఒకప్పటి విభజన నుంచి మళ్ళీ అంతా కలిసిపోయింది. బీజేపీని కూడా వాళ్ళు క్యాజువల్ గా తీసుకోవడం, ఈవెన్ తలాక్ లాంటి వాటిలో కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ సిఐఏని అడ్డం పెట్టి బీజేపీ మీద విపరీతమైన ద్వేషాన్ని అయితే పెంచేశారు కదా ప్రాంతీయ పార్టీలు. అందులో వైసీపీ కూడా ఉంది కదా. ఇప్పుడు అకస్మాత్కి వీళ్ళు ఎదురు కలిసిపోయామని చెబుతారు పబ్లిక్ కి. అది అదేమి వీళ్ళేం తగ్గే తీసుకోరు కదా, వెనక్కి ఆల్రెడీ ఎగ్జిస్ట్ లోకి వచ్చినటువంటి. అయితే అయితే ఎన్ఆర్సీను అది చేయరు అనేది, ఎన్ఆర్సీ అట్లాగూ చేయట్లేదు దానివల్ల. కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీలది వచ్చేటప్పటికి ఇప్పుడు వీళ్ళది ఉన్నటువంటిది పోతుంది అనేది వీళ్ళ భయం, పోదు అనేది వాళ్ళు చెప్తోంది. అక్కడ నడుస్తున్నాడు అంటే కలయిక వెనక ప్రయోజనాన్ని రెండు పార్టీలు బేస్ చేసి చూసుకుంటే ఏ రేషియోలో చూడొచ్చు, ఎంత శాతం ఎవరికి వర్కౌట్ అవుద్ది అని అనుకోవచ్చు, అదే ఉండదు అంటారు. అంటే ఇక్కడ అపోజిషన్ బేసిస్ మీద ఉంటుంది. ఇక్కడ కనుక ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ కనుక బీజేపీతో పోతు పెట్టుకుంటే కాంగ్రెస్ కి ప్రతిపక్షం వస్తుంది, కానీ మళ్ళీ గెలవడం కూడా కష్టం. అదే అనేది ఒక్క శత్రువు అయినప్పుడు, శత్రువు వీళ్ళిద్దరు జట్టు కట్టినప్పుడు అవతలోడు దెబ్బతింటారు ఆటోమేటిక్ గా. ఇక్కడ బీజేపీ ఓట్ బ్యాంకు, టీఆర్ఎస్ ఓట్ బ్యాంకు కూడా కలుస్తారు, ఎందుకంటే రెండు సైకలాజికల్ గా ఒకటే ఉంటారు దాదాపుగా. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ డిఫరెంట్, వాళ్ళు వాళ్ళ సాలిడే అవుతుంది. అప్పుడు వీళ్ళది గెలిపేందుకు అవకాశమే ఉంటుంది. ఆంధ్రలో లేదు, నేననేది ఇక్కడ తెలంగాణ. అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతిపక్షం ప్రాంతీయ పార్టీ స్ట్రాంగ్ ఉంది తెలుగుదేశం. ఈ తెలంగాణలో పొత్తు పెట్టుకున్నా నష్టం లేదు, కాకపోతే బీజేపీ ఎదుగుదల ఆగిపోద్ది. అదే ఆంధ్రాలో వచ్చేటప్పటికి పొత్తు పెట్టుకుంటే మైనస్ ఏంటంటే తెలుగుదేశం స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు వీళ్ళతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ రేపు ఎందుకు ప్రయాణిస్తారు? ఆటోమేటిక్గా తను వెళ్ళి కొంతకాలము, లేకపోతే అంటే ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తను వెళ్ళి అటు కలుస్తుంది. అప్పుడు అది ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అవుతుంది. వీళ్ళది ఓట్ బ్యాంక్ అనేటువంటిది రేపు ఈ రెండు ఫోర్సెస్ కలిస్తే అది ఒక గట్టి పోటీదారు అవుతారు. గట్టి పోటీదారు కాదు, గెలిచేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు, గెలవడానికి అవకాశం కూడా. అంటే బీజేపీ వైసీపీ కలయోగాలు టీడీపీ ఓట్ బ్యాంక్ పెరిగిపోద్దని అనుకోవాలా, మనం స్ట్రాంగ్ అయిపోద్దని అనుకోవచ్చా? ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మొన్న ఈ రాజధాని అంశం తీసుకురాకపోయి ఉంటే ఆ రాజధానిలో ఈ సంస్కరణల వరకు చేసి, లైక్ వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు పెంచడము, లేకపోతే ఆ గ్రీన్ బెల్ట్ తీసేయడము, లేకపోతే దళిత రైతులు ఈ పట్టా భూములు వెనక్కి ఇచ్చేయడము, ఇట్లాంటివి చేసేసి కనుక ఉండుంటే టీడీపీ మైనస్ అయ్యి ఉండేది. టీడీపీకి ఇంకా చెప్పుకోవడానికి ఉండేది కాదు. అలా లోకల్గా మిగతాయి చేస్తూ నిదానంగా సైలెంట్గా సెక్రటేరియట్ అక్కడ నడిపించుకుని ఉంటే, సైలెంట్గా నడుపుకోవచ్చు, అక్కడికి వెళ్ళి సీఎం క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టుకుని హెచ్ఓడీలు కొంతమందిని అక్కడికి పెట్టుకుంటే ఇష్యూ ఉండేది కాదు. బట్ వీళ్ళు పబ్లిసిటీ కావాలని కోరుకున్నారు, అమరావతిని దెబ్బతినాలని కూడా కోరుకున్నారు, కాబట్టి ఓపెన్గా ఇంత గొడవ చేసింది. ఆ సిచ్యుయేషన్ ఏమవుతుంది అక్కడ టీడీపీకి, అక్కడ పుంజుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది. ఇసుక ఇట్లాంటివన్నీ పబ్లిసిటీకి పనికి వచ్చినాయి కానీ పెద్దగా జనంలోకి వెళ్ళినటువంటివిగా ఇది మాత్రం జనంలోకి వెళ్ళింది కదా. దీని తర్వాత వీళ్ళు ఇండస్ట్రీస్ ఇష్యూని కానీ ఇవన్నీ కూడా హడావిడి ఎక్కువ జరిగింది. అది ఒక రకంగా తటస్థులలో ఒక అభద్రతాభావాన్ని కల్పించి పెట్టింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే ఈ తటస్థులు కూడా అటు పక్కకి పోతారు ఆటోమేటిక్, ఎందుకంటే తటస్థులు జనసేనకేనూ బీజేపీ వైపుకి, కొత్తగా ప్రాంతీయ పార్టీ వైపుకి ఉంటుంటారు. ఇప్పుడు ఆటోమేటిక్గా రెండు పోలరైజేషన్ వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ రూట్లో ప్రమాదకరమైనటువంటిది, సులభం కాదు అది. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్స్ అనేది ప్రతి గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీని క్రియేట్ చేయడంలో ఇంకా ఎక్కువ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో, మీడియా పరంగా అవకాశం అటు ఉంది కాబట్టి.
అక్కడ ఇంతకు ముందు ఉన్నప్పుడు అయితే పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తారు, ఇప్పుడు నెగిటివ్గా ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద. ఇదివరకు గవర్నమెంట్ ఏం చేసినా అద్భుతం, ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా రాంగ్ అనే ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు. రేపు ఇంకొంచెం స్ట్రాంగ్ గా వెళ్తారు కదా, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు చేసినవి చెప్పుకునే దానికంటే కూడా ఈ చెడు ఎక్కువ వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అయినప్పుడు విజయం వాటికి వెళ్తుంది. అప్పుడు అంటే ఇక్కడ పార్టీ ప్రయోజనాలు అనేది మనం కాసేపు పక్కన పెట్టేస్తే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం చూసుకుంటే గనక ఈ కలయిక అనేది అంటే కలిసి వచ్చే అంశం అనుకోవాలా వైఎస్ఆర్సీపీకి? అది ఏ ఎంతవరకు అంటే ఓన్లీ నిధులు తెప్పించడం ఎంతవరకు అయినా అంతకుమించి ఏమైనా కలిసి వచ్చే ప్రయోజనాలు ఏమన్నా? అంతకుమించి ఏం లేదు, రాష్ట్రానికి సంబంధించి నాలుగున్నరేళ్ళు సాఫీ. ఎందుకంటే హోదా విషయంలో ఎలాగా క్లియర్ గా లేరు అనేది అర్థమవుతుంది. ఒకవేళ 15 ఆర్థిక ప్రణాళిక సంఘం ఏం చెప్తుంది, ఆర్థిక సంఘం ఏం చెప్తుంది అనేది పక్కన పెడితే అది ఇనే పొజిషన్ లో కూడా వాళ్ళు లేరు అనేది కనబడుతుంది. నాలుగు ఎక్కువ ఇస్తారు, ఇప్పుడు 30% దాకా చెప్పింది, ఈ అమల్లోకి రాలేదు కదా, కొన్ని చోట్లే వచ్చినటువంటి పరిస్థితుంది, అవి కొంచెం ఎక్కువ అడగచ్చును, అవన్నీ చేస్తారు వాళ్ళు, వాళ్ళకి ప్రాబ్లం కాదు. 100% ఇవ్వమంటే హోదా ఇవ్వమంటే ఇబ్బంది, కానీ దాన్ని పరోక్షంగా ఎలా ఇవ్వాలన్నది. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ కూడా పరోక్షంగా ఇస్తానని కదా, హోదాకి అమౌంట్ ఎంత ఉందో అంత ఇచ్చేస్తాను. కానీ అదే అప్పుడు బిడ్స్ కొట్టింది కదా, ఇప్పుడు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి నడిస్తేనే, తర్వాత బయటకు వస్తేనే ప్రజలు వ్యతిరేకించిన సందర్భం ఉంది. ఇప్పుడు అదే మళ్ళీ అదే తప్పు ఇంకోసారి వైసీపీ చేస్తుందేమో అనే భావన కలగదా? అదేనేది, నేననేది హోదా ఇష్యూ కాదు అక్కడ. వీళ్ళ లెక్క ఇప్పుడు ఏంటంటే ఇది అవసరం, ఇది ఇక్కడ పనులు జరగటం. రాష్ట్ర ప్రయోజనం అంశం కాదు ఇది, హోదా ఇస్తానంటే రాష్ట్ర ప్రయోజనం. హోదా ఏమి ఇవ్వదు కదా, అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వలేదు, అప్పుడు ప్యాకేజీ తీసుకోవడం రాష్ట్ర ప్రయోజనం. ఇప్పుడు అదే మాట వైసీపీ చెప్తే ఆవిడ నమ్మడం. అలాగే హోదా ఇవ్వదు ఇంకా రాదని కూడా వైసీపీ చెప్పదు, అది చెప్పదు. అది ఒక నిరంతర ప్రక్రియ. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటిది, అది కూడా ఇచ్చే ధైర్యం కేంద్రంలో ఉన్నది. వీళ్ళు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చి అది ఫుల్ మెజారిటీతో వస్తే, మళ్ళీ ప్రాంతీయ పార్టీలతో కలిపి వస్తే కనుక కూడా రాదు. ఎందుకంటే ఒక్కో రాష్ట్రం వాళ్ళు ఇక్కడ ఇస్తే మా రాష్ట్రాలకు కూడా ఇవ్వని అదే ప్రాంతీయ పార్టీలు అడుగుతాయి కదా, కాబట్టి అది సాధ్యం కాదు. ఫుల్ మెజారిటీతో 300 సీట్లు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చి ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ కాకపోతే అప్పుడు రావాలి హోదా. అప్పుడు అది 15 ఏళ్ళు పడద్దు, 20 ఏళ్ళు పడద్దు అనేది చూడాలి. ఇప్పుడు దాని బదులుగా ఏం తీసుకోవాలి అంటే ఇది ఫస్ట్ అయితే యాక్సెప్టెన్స్ కాదు, తర్వాత రాష్ట్రం ఏమైనా డెవలప్ అయితే ఈ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయ్యి అప్పుడు ఇప్పటికీ చర్చలో హోదా అనేటువంటిది ఎలక్షన్ క్యాంపెయిన్ కింద ఉపయోగపడింది, జనంలో అయితే ఆ సెంటిమెంట్ కాదు కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఏంటంటే 5 ఏళ్లలో వీళ్ళు చేసేటువంటి పని ఏంటి అనేది ఇష్యూ. అది అంత సులభమేం కాదు సాటిస్ఫై చేయడం, ఎందుకంటే ఆంధ్రాలో మీడియానే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర, ఇదివరకు మీడియా అధికార పక్ష పాత్ర, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర. దాన్ని కంట్రోల్ చేయడం వీళ్ళు ఎవరి వల్ల కాదు, వీళ్ళిద్దరి వల్ల కూడా కాదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటిది ఫైనాన్షియల్ అసిస్టెన్స్. అది ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా దానికి వ్యతిరేకమే, జాతీయ స్థాయిలోనైనా రాష్ట్ర స్థాయిలోనే. అట్లాంటప్పుడు మీడియా ఏం చేస్తుంది, అగ్రెసివ్గానే వెళ్తుంది. వీళ్ళు ఏ చట్టాలు ఉపయోగిస్తే లొంగిపోయేటువంటి పరిస్థితి ఉండదు, జాతీయ స్థాయిలోనే లొంగలేదు కదా. అట్లాంటప్పుడు ఎక్కడెక్కడ లొంగుతారు, ఇంకొంచెం స్ట్రాంగ్గా వెళ్తారు. గవర్నమెంట్ పడగొట్టకపోవచ్చు కానీ, ఎందుకంటే సెంట్రల్ లో ఉంటుంది కాబట్టి, కానీ ఈ ఇష్యూలో మైనస్ అవుతారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఎంత చేసినా కూడా ఏం లేదు అంటే, ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తున్నాయా లేదా అంటే ఓ పక్కన పెట్టుబడులకు సంబంధించినటువంటి వీళ్ళ లెక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర వెళ్ళండి, కానీ ఏం జరగట్లేదు అనేటువంటి ఫీలింగ్ ఎక్కువ వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఒక్కటే ఏంటంటే అవన్నీ పక్కన పెట్టినా వైసీపీ బీజేపీ జోడీ అనేటువంటిది యాక్సెప్టెన్స్ తక్కువ ఉండే ఛాన్స్, రెండోది సులభం కాదు అంగీకరించబడటం అనేటువంటిది, జీర్ణించుకోవడం అనేది. ఇంకోటి వీళ్ళిద్దరు మనస్తత్వాల పరంగా, నాయకుల మనస్తత్వాల పరంగా కంప్లీట్ డిఫరెంట్. ఇదేమో రిలీజియస్ అండ్ ఇష్యూ బీజేపీకి వచ్చేటప్పటికి హిందుత్వ సిద్ధాంతం, ఇదేమో కంప్లీట్ భిన్నమైన సిద్ధాంతం. ఇక్కడ దాన్ని చూసుకునే అక్కడ జరుగుతున్న ఇష్యూస్ ఇవన్నీ నడుస్తున్నాయి. అట్లాంటప్పుడు ఇంకోటి బీజేపీ సొంతగా బలపడటం అనేది నాశనం అయిపోద్దు వీళ్ళిద్దరూ కలిసి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ వైసీపీ ఉండి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంటే తెలుగుదేశం ఏమో తన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటూ పోతుంది. అంటే ఇక్కడ ఇంకొకళ్ళు బతకాలి ఇంకొకళ్ళు ఎదగాలనే ఉండదు కదా, ఆ సందర్భంలో తను చేసే తప్పులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇంకోటి ఓటింగ్ పరంగా రిలీజియస్ ఆస్పెక్ట్లో వీళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు జగన్ చెప్పరు కానీ ఆ కింద ఉన్నటువంటి వాళ్ళు చేసేవి ఉంటాయి కదా, రిలీజియస్ పర్సెప్షన్ అన్ని కూడా, అవి జనంలో విసుగు పుట్టినప్పుడు వాళ్ళకి బీజేపీనే ఆల్టర్నేటివ్ కనబడు. అదే వీళ్ళిద్దరూ కలిసిపోతే ఆల్టర్నేటివ్ టీడీపీ అవుతుంది.
ఫైనల్ కన్క్లూజన్, 2019 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతాం, ఒంటరిగానే మేము బలం పుంజుకుంటాం, ఒంటరిగానే ఇక్కడి నుంచి పయనిస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ వైసీపీతో వైసీపీని కలుపుకోకపోవడానికి పావులు కదపడం వెనక ఇంకా మేము సింగిల్గా బలపడలేము ఆంధ్రప్రదేశ్లో డిసైడ్ అయిందని అనుకోవాలా? లేదు, ఒకటి జమిలి ఎన్నికల కాన్సెప్టు, రెండవది ఏంటంటే అనువుగా అని చోట అధికులు అనరాదు. ముందు జాయింట్కి వెళ్ళి బలపడి ఆ తర్వాత నెక్స్ట్ ఇండివిజువల్గా పో. క్రిందటిసారి బలపడే టైంలో టీడీపీ చావుదెబ్బ కొట్టింది, వాస్తవంగా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు బలపడుతూ వచ్చింది నిదానంగా. ఎదిగే టైంలో కరెక్ట్గా ఇక ఓటుగా ఇది మోడీ చేసిన యాక్టివిటీస్ని ఇవన్నింటినీ రాష్ట్రానికి ఇచ్చినవన్నీ తెలుగుదేశమే అన్నాడు చెప్పుకుంటూ వచ్చింది, ఇవి చేశారు అవి చేశారు, ఆటోమేటిక్గా అది పాజిటివ్ వస్తున్నదని ఒక ఏడాది రెండేళ్లకు అర్థమయ్యి వెంటనే అసలు ఏం మోడీ ఏం చే అంటే మోడీ పేరుని పక్కన పెట్టేసి పూర్తిగా చంద్రబాబు గారి పేరుని తీసుకెళ్ళింది టీడీపీ. తద్వారా అక్కడ ఒక గ్యాప్ బిగిన్ అయింది, అది పతాక స్థాయికి చేరేటప్పటికి అసలు మోడీ ఏం చేయలేదు అనేటువంటి స్టేజ్కి పోయింది. దాంతో ఆ ఎఫెక్టు సర్వనాశనమైంది ఎవరిని ఉంటే భారతీయ జనతా పార్టీ ఎదిగే టైంలో కొట్టుకుపోయింది. ఇప్పుడు వాస్తవంగా అయితే అదే కంటిన్యూటీ ఉండుంటే ఈ ట్రిప్ బీజేపీ టీడీపీ జోడీ గెలుచుండేది, ప్లస్ 4 సీట్లు కూడా బీజేపీకి 10-15 సీట్లు గెలుచుకుని ఉండేది. అది ఆ ఫ్లో కంటిన్యూ అయ్యి ఉంటాడు, ముగ్గురు కలిసి కంటిన్యూ అయ్యి ఉంటే అటు జనసేన వీళ్ళకి అందరికి కలిపేసి వీళ్ళిద్దరికి కలిపిన 25-30 సీట్లు కొట్టుకునేవాళ్ళు, అటు టీడీపీ కూడా కలుసుకునేది, సంకీర్ణ ప్రభుత్వం ఉండేది, అది దెబ్బతినేసింది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి మూవ్ అవుతారు? ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోతే బీజేపీకి సొంత ఎదుగుదల ఎట్టుంటుంది? ఇక ఇది అందులో ఇది కంప్లీట్ డిఫరెంట్ అవుతుంది. కాబట్టి కలవకుండుంటే బెటరు, కలిస్తే కేవలం రాష్ట్రానికి సంబంధించిన కొన్ని నిధులు కొన్ని పనులు అడ్డాలు ఇవి తొలగుతాయి, కానీ ఇద్దరికీ కూడా ఓట్ బ్యాంక్ పరంగా మాత్రం మైనస్ అవుతాయి. రైట్, చూద్దాం రాష్ట్ర ప్రయోజనాలు లేదంటే పార్టీ ప్రయోజనాలు ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ఒకవేళ వైసీపీ కనుక భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించే గంటే కనుక వేచి చూద్దాం.